మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగు వారికి ఆదర్శనీయమంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందించారు. ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ఆయన పేరును వాడుకుంటున్నారంటూ సెటైర్ వేశారు. తెలుగు వారు ఉన్నారు అని దేశం గుర్తించేలాగా ఆనాడు వ్యవహరించింది నందమూరి తారక రామారావు గారైతే చరిత్రలో మహనీయుల స్థానం ఎన్నటికీ పదిలం. అందులో నందమూరి తారక రామారావు గారి స్థానం తప్పకుండా అజరామరం. వారి స్థానం ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది. కొంతమందికి పదవులు వన్నదిస్తాయి, కొంతమంది పదవులకు వన్నదిస్తారు. అందులో ఎన్టీఆర్ గారి పాపులారిటీ ముందు, ఎన్టీఆర్ గారికి ఉన్న ప్రజల్లో ఉన్న స్థానం ముందు, వారు అలంకరించిన ముఖ్యమంత్రి అనే పదవి చాలా చిన్నది. ఇవాళ మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ వాళ్ళ ఎన్టీ రామారావు గారు జపం మొదలు పెట్టారు అందరూ. ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిది జరిగిన పరిణామాలు ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఖండించిన వాళ్ళు ఎవరు లేరు. ఓట్ల కోసం తప్ప 24 రోజులు అయింది వాళ్ళు రిమాండ్లోకి తీసుకుని, 3 రోజుల నుంచి మొదలు పెట్టారు ఈ జపం, ఎన్టీ రామారావు జపం, ఓ భగ్గమ్మ ఖండించడం.